ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కాస్ ఇన్వర్స్ ఆల్ఫా ప్లస్ కాస్ ఇన్వర్స్ బీటా ప్లస్ కాస్ ఇన్వర్స్ గామా ఈక్వల్ టు 3π. అంటే ఇక్కడ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఆల్ఫా అనేది సమ్ వాల్యూ, బీటా అనేది సమ్ వాల్యూ, గామా అనేది సమ్ వాల్యూ, మూడు యాడ్ చేస్తే 3π అని వస్తుందట. అంటే ఇక్కడ రెండు రకాలు ఉంటాయండి సొల్యూషన్కి, సొల్యూషన్ చేయడానికి రెండు రకాల పాసిబిలిటీస్ ఉంటాయి. ఒకటి అసలు అది ఎంతో కనిపెట్టడం, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మనకి చాయిస్ ఉంది. చాయిస్ ఉన్నటువంటి ఐ మీన్ మనం ఆల్ఫా బీటా గామా బదులు ఎంతైనా తీసుకోవచ్చు, మన ఇష్టం అది. ఓకే, నేను ఇట్లాంటి ఆబ్జెక్టివ్ బిట్స్ టైంలో ఏం చేస్తానంటే మనకి వితౌట్ ప్రూఫ్ మనకు ఆన్సర్ డైరెక్ట్గా రావాలి. మనకి ప్రూఫ్తో పని లేదు, మనకి సొల్యూషన్తో పని లేదు, మనం ఈ ఏబిసిడిల్లో ఏది ఆన్సర్ పెట్టాలి. ఇట్లాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని మీరు చూసినప్పుడు మీరు వెంటనే చేయాల్సిన పని ఏంటంటే 3π అన్నాడు కాబట్టి దీన్ని 3 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకోండి, నో ప్రాబ్లం. మీరు ఎలా కావాలంటే అలా డివైడ్ చేసుకోవచ్చు, నాట్ ఫర్ ఈక్వల్ వాల్యూస్, మీ ఇష్టం వచ్చినట్టు తీసుకోవచ్చు అంటే ఏం కాదు, కానీ కలిపితే 3π రావాలి. అలా మీరు ఆల్ఫా బీటా గామా వాల్యూస్ని డిసైడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, తర్వాత నెక్స్ట్ వాడు అడిగే క్వశ్చన్ ఏంటంటే ఈ వాల్యూ ఎంత, ఈ వాల్యూ ఎంత చెప్పండి. ఇది వాడు అడిగే క్వశ్చన్, మనం దీన్ని సాల్వ్ చేద్దాం. ఓకే, దీనికోసం ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు పై అని రాద్దాం. ఓకే, కాస్ ఆల్ఫా ఈక్వల్ టు పై, అలాగే కాస్ ఇన్వర్స్ ఆల్ఫా, సారీ, కాస్ ఇన్వర్స్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు పై, కాస్ ఇన్వర్స్ బీటా ఈజ్ ఈక్వల్ టు పై, కాస్ ఇన్వర్స్ గామా ఈజ్ ఈక్వల్ టు పై, ఇలా 3π ఇట్లా నేను విడగొట్టి ఇట్లా తీసుకుంటాం జరిగింది. ఇట్లా తీసుకున్నప్పుడు కాస్ ఇన్వర్స్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ పై అయితే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి, కాస్ పై. ఇది క్లియరే కదా మీకు, కాస్ పై. ఓకే, కాస్ పై అంటే ఎంత, కాస్ పై అంటే ఎంత, కాస్ పై ఎంత అండి మనకి, కాస్ మైనస్ 1, మైనస్ 1 కరెక్ట్ ఆన్సర్, మైనస్ 1, కాస్ పై ఈజ్ మైనస్ 1. కాస్ ఇన్వర్స్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు పై అయితే దీని నుంచి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు కాస్ పై, కాస్ పై అంటే మైనస్ 1. సిమిలర్లీ బీటా కూడా మైనస్ 1, గామా కూడా మైనస్ 1. ఇక్కడ వాడు ఏమడుగుతున్నాడంటే వాడు అడిగేటువంటి క్వశ్చన్ ఏదైతే ఉందో నేను దాన్ని ఇలా తీసుకుంటున్నాను, ఆల్ఫా ఆఫ్ బీటా ప్లస్ గామా, వాడు అడిగే సైక్లిక్ ప్యాటర్న్ ఇది, ఇలా అడుగుతున్నాడు. నేను సిగ్మా పెట్టానండి, యాక్చువల్ అయితే 3 టర్మ్స్ రాయాలి ఆల్ఫా బీటా గామా ప్లేసెస్ మార్చుకుంటూ. నేను సిగ్మా పెట్టేసి తీసుకుంటున్నా, ఇంటూ 3 చేస్తా. ఓకే, ఆల్ఫా అంటే ఎంత అండి, మైనస్ 1, బీటా అంటే ఎంత, మైనస్ 1, గామా అంటే ఎంత, మైనస్ 1, దట్ ఇస్ హౌ మచ్ ఇట్ ఈస్, సో ఐ థింక్ ఇట్ ఈస్ 2. సిగ్మా 2 అంటే ఎంత అండి, 3 టర్మ్స్ ఉన్నాయి, ఒక్కోటి 2 వస్తుంది, సో ఆన్సర్ ఈస్ 6. ఆన్సర్ ఈస్ 6, ఆన్సర్ పెట్టేయండి. సో ఆప్షన్ సి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 36 చూడండి. ఈ క్వశ్చన్ నెంబర్ 36 ఏమంటున్నారంటే ద నెంబర్ ఆఫ్ రియల్ సొల్యూషన్స్, ఇక్కడ రియల్ అడుగుతున్నాడండి, రియల్ ఎగ్జిస్టెన్స్ గురించి అడుగుతున్నాడు. రియల్ సొల్యూషన్స్ ఆఫ్ ది ఈక్వేషన్ రూట్ ఓవర్ 1 cos 2x ఇజ్ ఈక్వల్ టు రూట్ 2 cos inverse cos x ఇన్ ద ఇంటర్వెల్ π/2 to π. చూడండి, ఈ π/2 to π కాస్ ఎక్స్ ఏమవుతుంది అనేది మీరు చెప్పడం జరగాలి ఇక్కడ. ఆ తర్వాతే మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి మూవ్ అవ్వాలి. ఓకే, ఆప్షన్స్ వచ్చేసరికల్లా ఫస్ట్ ఆప్షన్ 0, 1, 2 and ∞, అంటే రియల్ సొల్యూషన్స్ ఇన్ఫినెట్ ఉంటాయని చెప్తున్నారు. సో దీన్ని సాల్వ్ చేద్దాం. ఈక్వేషన్ తీసుకుంటున్నాను, ఈక్వేషన్ వచ్చేసరికల్లా మనకి ఏమని ఇచ్చారంటే రూట్ ఆఫ్ 1 cos 2x ఈజ్ ఈక్వల్ టు రూట్ 2 cos inverse cos x, కామా ఎక్స్ బిలాంగ్స్ టు, ఇక్కడ కీ అండి ఇది, ఎక్స్ బిలాంగ్స్ టు π/2 to π. అంటే π/2 to π అంటే ఏ క్వాడ్రంట్ అండి ఇది, ఇది π/2, ఇది 0, ఇది π. π/2 కన్నా ఎక్కువ అండ్ π కన్నా తక్కువ అంటున్నాడు, సో దట్ మీన్స్
x belongs to x belongs to x lies in the second quadrant. X lies in the second quadrant. Okay. And sir, market la angles lo konjam kashtam undandi din understand cheskondam ante very easy andi. Pi ante enta andi? 3.14. Pi by 2 ante enta andi? 1.57 anukunte approximately. Em le 3.14 ni by 2 cheyandi. Ante 1.57 ki 3.14 ki madhyalo x value unnapudu manam discussion cheyabothunnam. ఈ క్వాడ్రంట్ లో కాస్ ఎక్స్ ఏంటండి అంటే కాస్ ఎక్స్ నెగటివ్. ఓకే, కాస్ ఎక్స్ నెగటివ్, రైట్. సో రూట్ ఓవర్ 1 ప్లస్ కాస్ 2x అంటే ఏం రాస్తారు? 2 కాస్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 2 ఇంటూ కాస్ ఇన్వర్స్ ఆఫ్, ఇది ఎంత వస్తుందండి మనకి? మైనస్ కాస్ ఎక్స్ వస్తుంది, బికాస్ ఎక్స్ లైస్ ఇన్ ద సెకండ్ క్వాడ్రంట్. అండ్ ఇక్కడ స్క్వేర్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా లోపల స్క్వేర్ క్యాన్సిల్ అయినప్పుడు ఖచ్చితంగా మీరు ఏం రాసుకోవాలంటే మోడ్ ఎక్స్ రాసుకోవాలి. మోడ్ ఎక్స్ దట్ ఈస్ ఈక్వల్ టు రూట్ 2 ఇంటూ, ఇదేమవుతుందండి మనకి? మైనస్ వచ్చినప్పుడు ఏమవుతుంది? పై మైనస్ కాస్ ఇన్వర్స్ ఎక్స్. ఈ ప్రాపర్టీ ఆల్రెడీ చెప్పాను మీకు, ఇక్కడ నోట్ చేస్తున్నాను. ప్రాపర్టీ కాస్ ఇన్వర్స్ ఆఫ్ మైనస్ వాల్యూ వచ్చిందనుకోండి, అప్పుడు ఆన్సర్ ఏం చెప్పాలి మీరు? పై మైనస్ కాస్ ఇన్వర్స్ ఎక్స్గా మీరు చెప్పాల్సి ఉంటుంది. చూడండి, ఈ మొత్తాన్ని కాసేపు ఎక్స్ అనుకోండి, లైక్ దిస్ మైనస్ ఎక్స్. పై మైనస్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ అంటే ఇది ఎక్స్ అనమాట. ఓకేనా? ఇప్పుడు చూడండి, కాస్ ఇన్వర్స్ ఎక్స్ క్యాన్సిల్ అండి, రూట్ టూ క్యాన్సిల్ బోత్ సైడ్స్. సో మోడ్ కాస్ ఎక్స్ అనేది సెకండ్ క్వాడ్రంట్లో ఉండటం వల్ల ఇది మైనస్ కాస్ ఎక్స్ అవుతుంది. మోడ్యులస్ తీసేసి మైనస్ పెట్టుకోవాలి. ఓకే, ఇది అర్థమైందా మీకు? ఈ మోడ్యులస్ ఎందుకు పెట్టాను తెలిసిందా? దిస్ ఇస్ ఈక్వల్ టు పై మైనస్ ఎక్స్. ఓవరాల్గా నేను ఏం చేస్తున్నానంటే మైనస్ తీసేనండి, ఎక్స్ మైనస్ పై. సో ఈ వాల్యూని ఏమంటారంటే మీరు y1 అనండి, ఈ వాల్యూని ఏమంటారంటే y2 అనండి. y1 y2, ఓకే, క్లియర్? y1 y2. y1కి గ్రాఫ్ గీస్తున్నాను. y1కి గ్రాఫ్ అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది, కాస్ ఎక్స్ గ్రాఫ్. ఎక్కడి నుంచి ఎక్కడికి కావాలండి మీకు? π/2 π కావాలి, మిగతాయి నాకు అవసరం లేదు. π/2 ఎక్కడ ఉంటుంది? ఇదిగో ఇక్కడ. పై ఎక్కడ ఉంటుంది? కొంత దూరంగా పెట్టుకోండి. కాస్ ఎక్స్ గ్రాఫ్ ఇక్కడ ఎట్లా బిహేవ్ చేస్తుంది? చెప్తారా? π/2 ఎంత అండి? 0. cos π/2 0, అవునా కదా? cos π/2 0. తర్వాత పై వాల్యూ ఎంత అండి? -1. ఎంత? -1. ఓకే, క్లియర్? అర్థమైనా ఇది కాస్ ఎక్స్ గ్రాఫ్ ఇది. ఇప్పుడు ఎక్స్ మైనస్ పై, దీని పేరేంటండి? ఎక్స్ మైనస్ పై. ఎక్స్ బదులు π/2 పెడితే ఎంత? -π/2. -π/2 అనేది ఎక్కడ ఉంటుంది? త్వరగా గెస్ చేయాలి. ఎక్కడ? ఎక్స్ బదులు ఇక్కడ ఈ ప్లేస్ లో ఈ వాల్యూ పెట్టండి, π/2 పెట్టండి. ఎంత? -π/2 అనేది -1 కన్నా ఎక్కువే కదా, అంటే సమ్వేర్ ఇక్కడ, అంతేనా? -π/2, రైట్? -π/2. వై వాల్యూ -π/2, రైట్? నెక్స్ట్ పై ఎంత? పై పెట్టండి ఎక్స్ బదులు. 0. ఇప్పుడు ఈ రెండింటి, ఇది ఒక లైన్ అండి, దీని పేరేంటండి? ఇట్స్ ఏ లైన్, స్ట్రైట్ లైన్. జాయిన్ చేయండి. జాయిన్ చేస్తే ఖచ్చితంగా ఎన్ని ఇంటర్సెక్షన్స్ వచ్చినాయండి మీకు? ఒకటే వచ్చింది. ఖచ్చితంగా ఒకటి ఉంటుంది. ఎందుకని? అక్కడ గ్రాఫ్లో కనపడుతుంది కాబట్టి. అంతేనా? అంటే మీకు వచ్చే డౌట్ గ్రాఫ్ అలానే గీయాలని మనకు ఎట్లా తెలుస్తుంది? సిల్లీ క్వశ్చన్, అదే తెలుస్తుంది. సో నెంబర్ ఆఫ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆర్ రియల్ సొల్యూషన్స్ అడిగాడు. రియల్ సొల్యూషన్స్ ఎన్ని ఉంటాయి ఇప్పుడు? 1 ఆన్సర్. యా, నోట్ చేయండి. దీనిలో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి.
ప్రతి కాన్సెప్ట్ క్లియర్ గానే ఉందా? ఇలా మోడ్ ఎక్స్ రాయటం అని తెలుసా మీకు? ఓకే ఓకే, తీసేనా సొల్యూషన్? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 37. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్ నెంబర్ 37, ఇఫ్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ మోర్ దాన్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ దెన్ 1/√2 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. సెకండ్ ఆప్షన్ 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ ఆర్ లెస్ దాన్ 1/√2, -1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ 1/√2, ఎక్స్ గ్రేటర్ దాన్ 0. ఇప్పుడు మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే కాస్ ఇన్వర్స్ ఎక్స్ గ్రాఫ్ ఎలా ఉంటుంది, సైన్ ఇన్వర్స్ ఎక్స్ గ్రాఫ్ ఎలా ఉంటుంది. ఈ రెండు విషయాలు మీకు బాగా అర్థమైతే ఇప్పుడు ఈ రేంజ్ ఎంత అనేది తెలిసిపోతుంది. ఓకే, దీన్ని మనం ప్రొసీడ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ గ్రాఫ్ ఎలా ఉంటుందో చూద్దాం, లేటర్ కాస్ ఎక్స్ గ్రాఫ్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఎక్స్ యాక్సెస్ ఇది కంప్లీట్గా తీరి పెట్టండి, అండ్ వై యాక్సెస్ తీసుకుంటున్నాను, ఎక్స్ యాక్సెస్ అండ్ వై యాక్సెస్. ఇలా తీసుకున్న తర్వాత మనకి -1, +1 ఎక్కడ ఉంటాయి అనే విషయం పాయింట్అవుట్ చేయండి. ఎందుకంటే సపోజ్ ఇది -1 అనుకోండి, నేను ఒక 100 times జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు. ఓకే, ఇన్పుట్ వాల్యూ ఎంతండి? ఎక్స్ వాల్యూస్ -1, +1. అవుట్పుట్ ఎంతండి? అవుట్పుట్ సైన్ ఇన్వర్స్ ఎక్స్కి అవుట్పుట్ ఎంత? -π/2 అండ్ +π/2. ఓకే, ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను నేను సైన్ ఇన్వర్స్ ఎక్స్కి ఇన్పుట్ ఎంత? -1, -1. ఎక్కడ దాకా ఉంటుంది? -π/2, +π/2. ఇప్పుడు దీని గ్రాఫ్ గీయబోతున్నాం మనం. అలాగే కాస్ ఇన్వర్స్ ఎక్స్ కూడా మనం అబ్జర్వ్ చేస్తే అది కూడా ఇన్పుట్ వచ్చేసరికల్లా -1, -1, బట్ అవుట్పుట్ వచ్చేసరికల్లా 0 to π. ఇక్కడే పై బయట తీసుకుంటే పై ఎక్కడ తీసుకుంటాం? ఓ పని చేద్దాం, ఇక్కడ డ్రాప్ చేసేస్తాను నేను, కొద్దిగా దగ్గర తీసుకుంటా. ఓకే, -π/2, +π/2 అండ్ దిస్ ఈస్ π. ఇలా ఉందండి గ్రాఫ్ మనకి. జనరల్గా సైన్ ఇన్వర్స్ ఎక్స్ గ్రాఫ్ గీస్తున్నాను బ్లాక్ కలర్లో ఉంటుంది, కాస్ ఇన్వర్స్ ఎక్స్ గ్రాఫ్ ఏమో గ్రీన్ కలర్లో ఉంటుంది. సైన్ ఇన్వర్స్ ఎక్స్ +π/2 పెడితే ఎంత? -1 పెడితే ఎంత ఇన్పుట్? -1 పెడితే ఎంత అండి? ఎంత వస్తుంది? డాటెడ్ లైన్ ఉంటే ఒకటి బాగుండేది. ఓకే, ఒక డాటెడ్ లైన్ తీసుకుంటాను. ఇది -π/2 లైన్. ఓకే, ఇది -π/2 లైన్, ఇది +π/2 లైన్, సమానం +π/2 లైన్. అంటే మీకు అర్థం కావాలని అంతే, వేరే ఆల్టర్నేటివ్ లేదు. -1 దగ్గర ఎంత వస్తుంది అంటే ఇది -1 దగ్గర ఇది ఏదో కనిపించట్లేదు. -1 దగ్గర -90. ఓకే, +1 దగ్గర +90 చూపించాలండి. -1 దగ్గర -90, +1 దగ్గర +90 చూపించాలి. జాగ్రత్తగా 0 దగ్గర 0 వచ్చేయాలి. ఓకే, జాగ్రత్తగా జాయిన్ చేయండి లైక్ దిస్. ఎస్ షేప్లో ఉండాలండి ఇలా. దిస్ ఈజ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ గ్రాఫ్. సైన్ ఇన్వర్స్ ఎక్స్ గ్రాఫ్ బ్రౌన్ కలర్ ఈజ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ గ్రాఫ్. నెక్స్ట్ పింక్ కలర్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ తీసుకుంటున్నాను. 0 ఎంత? కాస్ 0 ఈజ్ 1, కాస్ 0 ఈజ్ 1. π/2 ఈజ్ 0, π/2 ఈజ్ 0. పై ఈజ్ -1, పై ఈజ్ -1. ఓకే, π/2 ఈజ్ 0. ఓకే, ఇన్పుట్ ఎంతండి? -1 పెడితేనేమో ఇది వస్తుంది, 0 పెడితేనేమో 1 వస్తుంది, అంతేనా? ఇన్పుట్ ఎక్స్ వాల్యూస్ పెట్టాలి కదా. -1 పెట్టండి ఫస్ట్. -1 పెడితే పై చూపించేస్తుంది, తర్వాత మధ్యలో 0 పెట్టారనుకోండి, 0 పెడితే ఎంత చూపిస్తుంది? కాస్ ఇన్వర్స్ లో 0 ఎక్కడ వస్తుంది? π/2 దగ్గర. నెక్స్ట్ 1 పెట్టారనుకోండి, 0 1 పెడితే 0 చూపిస్తుంది, రైట్? జాగ్రత్త కలపండి వీటిని.
కొద్దిగా కర్వీగా కలపాలి. లైక్ దిస్ ఇలా కలపండి. ఈ పింక్ కలర్ దేమో కాస్ ఇన్వర్స్ ఎక్స్ గ్రాఫ్. ఈ రెండు ఒక చోట మీట్ అవటం మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈ మీట్ అయ్యే పాయింట్ ఎంత అంటే 1/√2 అండి ఇది. ఈ మీట్ అయ్యే పాయింట్ ఎంత అండి? 1/√2. ఎందుకంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉండి ఉంటుంది కాస్ 45 కాస్ 5/4 ఆర్ కాస్ 45 ఆర్ సైన్ 5/4 ఆర్ బోత్ ఆర్ సేమ్. అందుకని 1/√2 దగ్గర అవి ఈక్వల్ గా ఉంటాయి. ఓకే, 1/√2 అంటే ఎక్కడ ఉంటుంది ఇది? 1/√2 నెంబర్స్ ఇక్కడ దగ్గర, ఇక్కడ దగ్గర ఎక్స్ఆక్స్ మీద 1/√2. ఈ వాల్యూ ఎంత అని అడుగుతారు. ఈ వాల్యూ 5/4. ఓకే, వై వాల్యూ 5/4. ఇప్పుడు మనల్ని అడిగే క్వశ్చన్ ఏంటయ్యా అంటే, మనల్ని అడిగే క్వశ్చన్ ఏమడుగుతున్నారండి మనల్ని, కాస్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ సైన్ ఇన్వర్స్ ఎక్స్, వాట్ ఈస్ ద డొమైన్, ఎక్స్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. కాస్ ఇన్వర్స్ ఎక్స్ అంట పెద్దగా ఉండాలంటండి సైన్ ఇన్వర్స్ ఎక్స్ కన్నా. మీరేమన్నా హెల్ప్ చేయగలుగుతారా? ఎక్కడ పెద్దగా ఉంది చెప్తారా? ఇదంతా పెద్దగానే ఉంది కదండి, ఇది ఏరియా అంతా. సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఏమో కింద ఉండే కింద ఉంది, కాస్ ఇన్వర్స్ ఎక్స్ ఏమో పైన ఉంది, చూస్తున్నారుగా మీరు. ఓకేనా, ఈ వాల్యూస్ అంతా కూడా పెద్దగానే ఉందండి. ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉండటం అబ్జర్వ్ చేశారండి మీరు? ఇక్కడ నుంచి ఇక్కడ దాకా, ఎక్కడి నుంచి? -1 దగ్గర నుంచి 1/√2 దాకా ఇన్పుట్ వాల్యూస్ పెద్దగా ఉండటం మీరు గమనించారు. అంటే -1 <= x, ఓకే, <= 1/√2. ఓకేనా, అంటే ఈక్వల్ ఇవ్వలేదు కదండి ఇక్కడ. ఇక్కడ ఈక్వల్ అన్నాడండి, అండర్లైన్ పెట్టాడా? అండర్లైన్ పెట్టలేదు కాబట్టి ఇక్కడ చూసారా, అండర్లైన్ పెట్టలేదు కాబట్టి మీరు ఇక్కడ ఇన్ఈక్వాలిటీ సైన్ ఎలా తీసుకోవాలంటే జస్ట్ ఇలా తీసుకోవాలి. ఎందుకంటే ఈక్వల్ అయ్యే ఛాన్స్ ఇవ్వకూడదండి దానికి. ఇక్కడ ఇక్కడ ఈ ప్లేస్లో ఈక్వల్ అవుతుంది, అది వద్దు. సమానం అయ్యేది వద్దు. ఖచ్చితంగా కాస్ ఇన్వర్స్ ఎక్స్ పెద్దగా ఉండాలా? కాస్ ఇన్వర్స్ ఎక్స్ ఇప్పుడు పెద్దగా ఉండాలి, అప్పుడు ఇక్కడ ఈక్వల్ టు పెట్టబాకండి. ఓకేనా, ఈ ప్లేస్లో. సో దిస్ ఈజ్ యువర్ కరెక్ట్ ఆన్సర్. అంటే వాళ్ళకి కావాల్సిందని చెప్పి మనం పట్టుకుండా ఉండాలా సార్? మామూలుగా వాళ్ళు పెట్టాలి అంటే పెట్టేయచ్చా? అంటే ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు ఇస్తేనే పెట్టాలి. ఇప్పుడు ఇక్కడ చూసారనుకోండి, అంటే మీకు వచ్చే డౌట్ ఏంటంటే, సార్ మరి మీరు ఇక్కడ ఈజ్ ఈక్వల్ పెట్టారు కదండి అంటావేమో. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇక్కడ -1 ఎగ్జాక్ట్ గా ఈక్వల్ అయినప్పుడు కాస్ ఇన్వర్స్ ఎక్స్ పెద్దగా ఉంది, అందుకని తీసుకున్నా అండి ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు కూడా. ఇక్కడ అయితే రెండు కోయిన్సైడ్ అవుతున్నాయి అక్కడ, అందుకని తీసుకోలేదు నేను. ఈక్వల్ టు తీసుకోరు, అవి కోయిన్సైడ్ అవనంత వరకు ఓకే, యాక్సెప్టెడ్ ఎగ్జాక్ట్. 1/√2 కూడా తీసుకోవచ్చు, తీసుకుంటా లేదు ఇక్కడ. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి దీన్ని చూడండి. ఇందట ఏదో అడుగుతున్నారు మీరు చెప్పండి. ఓకే, కాపీ చేసుకున్నారా? ఓకే సార్. నెక్స్ట్ 38. ద ప్రిన్సిపల్ వాల్యూ ఆఫ్ కాస్ ఇన్వర్స్ -1/2. ప్రిన్సిపల్ వాల్యూ అడుగుతున్నారు. ప్రిన్సిపల్ వాల్యూ వెరీ ఈజీ. ఏం చేస్తామంటే, ప్రిన్సిపల్ వాల్యూ మనకి ఫార్ములా తెలిసి ఉండాలండి. ఫార్ములా వచ్చేసరికల్లా దీనికి మనం యూజ్ చేసే ఫార్ములా కాస్ ఇన్వర్స్ ఆఫ్ -x ఎంత. ఏం చెప్తారండి, కాస్ ఇన్వర్స్ ఆఫ్ -x అంటే 5/2 కాదనుకుంటా. ఏం చెప్పండి, 5 cos inverse x కదా, జస్ట్ నో ఇందాటే వాడాను ఇది ఇది ఫార్ములా. ఓకే, అప్పుడు ఈ ప్రాబ్లం ఎలా మారుతుందండి? కాస్ ఇన్వర్స్ -1/2 ఎలా మారుతుంది? 5 cos inverse 1/2. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 5 cos 1/2 ఎప్పుడు వస్తుంది? 60 degrees. సో ఈ వాల్యూ ఎంత అండి? 2π/3. కాబట్టి ఆన్సర్ ఎంత తీసుకుంటారు? 2π/3. నెక్స్ట్ సెకండ్ బిట్ sin inverse sin 3π/5. సైన్ ఇన్వర్స్ ఈ బిట్ చూడండి, sin inverse sin 3π/5. మీకు వెంటనే వచ్చే డౌట్ ఏంటంటే, సార్ సైన్ ఇన్వర్స్ సైన్ క్యాన్సిల్ చేయొచ్చా? చెయ్యొచ్చు అంటే ఎప్పుడు చెయ్యాలి? ఎప్పుడు చేయొచ్చు అలాగా డైరెక్ట్గా క్యాన్సిల్? లేదా ఈ సిచ్యువేషన్లో ఒకవేళ చెయ్యకూడదు అంటే ఎందుకు చేయకూడదు? రెండింటికి రీజన్ తెలుసుకోండి. ఇక్కడ పాసిబిలిటీస్ రెండు ఉన్నాయి. మనం డైరెక్ట్గా క్యాన్సిల్ చేయొచ్చా చేయకూడదా అనే విషయం ఎట్లా డిసైడ్ చేసుకుంటామంటే, సైన్ ఇన్వర్స్ తర్వాత ఉండాల్సినటువంటి వాల్యూ, సైన్ ఇన్వర్స్ తర్వాత ఉండాల్సినటువంటి వాల్యూ ఎలా ఉండాలండి మనకి?
సైన్ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ కావాలంటే, ఇది ఎగ్జిస్ట్ కావాలంటే ఇది ఎలా ఉండాలంటే మైనస్ వన్కి ప్లస్ వన్కి మధ్యలో ఉండాలి. సైన్ యొక్క ఏ వాల్యూ అయినా మైనస్ వన్కి ప్లస్ వన్కి మధ్యలోనే ఉంటుంది, ఓకేనా? మధ్యలోనే ఉంటుంది, నో ప్రాబ్లం. నో ప్రాబ్లం అన్నప్పుడు మరి 3π/5ని మనం డైరెక్ట్గా రాసుకోవచ్చా? ఈ 3π/5ని ఎలా రాసుకోవచ్చండి మనం? 3π/5ని ఎలా రాసుకోవచ్చు? 3π/5 అంటే అసలు ఎంత చూద్దాం, ఎంత చూద్దాం. ఓకే, 3 × 180/5, ఈ 5 క్యాన్సిల్ అయ్యిందండి. ఎంత అండి? 36 టైమ్స్ అంటే సైన్ 108 డిగ్రీస్. 108 డిగ్రీస్ అంటే ఏ క్వాడ్రంట్ లోకి వెళ్తుందండి? ఇది సెకండ్ క్వాడ్రంట్ లోకి వెళ్తుంది, అంతేనా? సెకండ్ క్వాడ్రంట్ లోకి వెళ్తుంది. ఓకే, సెకండ్ క్వాడ్రంట్ లోకి వెళ్ళేటప్పుడు మరి సెకండ్ క్వాడ్రంట్ లో యాక్సెప్టెడ్ ఏనా ఇది? సెకండ్ క్వాడ్రంట్ లో సైన్ పాజిటివ్ ఏ కదా? పాజిటివ్ సెకండ్ లో, సెకండ్ లో ఇది పాజిటివ్. కాబట్టి మనం డైరెక్ట్ గా ఏం తీసుకోవచ్చు? పాజిటివ్ వస్తుంది కదా, డైరెక్ట్ గా మనం దీన్ని క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. సో నౌ ద ఆన్సర్ ఈస్ 3π/5. ఆన్సర్ ఎంత? సైన్ 3π/5. ఓకే, అలా చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40. కాస్ ఆఫ్ టాన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ కాట్ ఇన్వర్స్ రూట్ 3 ఈక్వల్ టు 0, దెన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. క్వశ్చన్ నెంబర్ 40. ఈ క్వశ్చన్ తీసుకుంటున్నాను, కాస్ ఆఫ్ టాన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ కాట్ ఇన్వర్స్ రూట్ 3 అంటే ఎంత రాయండి? ఎక్కడ వస్తుందండి? 30 డిగ్రీస్ దగ్గర వస్తుంది. 30 డిగ్రీస్ అంటే 5/6 = 0. ఓకే, నెక్స్ట్ చూడండి ఏం చేస్తున్నాను, ఏ స్టెప్ రాస్తున్నాను. టాన్ ఇన్వర్స్ ఎక్స్ అలాగే పెట్టాను, 5/6 అలాగే పెట్టాను, ఇజ్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ 0. కాస్ ఇన్వర్స్ 0 అని డిఫైన్ చేయగలుగుతారా మీరు? టాన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ 5/6 ఇజ్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ 0 డిఫైన్ చేయండి. ఎంత? కాస్ ఇన్వర్స్ 0. 0 ఎప్పుడు వస్తుంది? కాస్ లో 5/2 దగ్గర వస్తుంది. 5/2 దగ్గర వస్తుంది అంటే టాన్ ఇన్వర్స్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 5/2 − 5/6. హౌ మచ్? 6 LCM 3π − π. సో టాన్ ఇన్వర్స్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 2π/6. 2π/6 అంటే 5/3 అంటే ఎక్స్ ఇస్ ఈక్వల్ టు టాన్ ఆఫ్ 5/3. టాన్ ఆఫ్ 5/3 అంటే టాన్ 60. టాన్ 60 అంటే ఎంత అండి? రూట్ 3. కాబట్టి ఎక్స్ ఈజ్ ఎంత పెడతారు మీరు? ఆన్సర్ రూట్ 3 పెట్టాలి. నోట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 41. క్వశ్చన్ నెంబర్ 41, సీకెంట్ ఇన్వర్స్ 1/2. సీకెంట్ ఇన్వర్స్ 1/2ని మనకి కాస్ ఇన్వర్స్ 2 అని రాసుకోవచ్చండి. ఇది నాట్ డిఫైన్డ్, అంతేనా కాదా? ఎందుకంటే ఎవరు చెప్పలేరు కాబట్టి. ఆన్సర్ ఏంటంటే మీకు ద సెట్ ఆఫ్ వాల్యూస్ అన్నాడు కాబట్టి. సో సెట్ అన్నాడు కాబట్టి మీరేం చెప్పాలండి? ఇక్కడ ఏమన్నాడండి? వర్డ్ సెట్ అన్నాడు. సెట్ అంటే మరి మనకి ఏం రావట్లే ఆన్సర్లు. ఎందుకంటే కాస్ ఇన్వర్స్లో 2 ఎక్కడ వస్తుంది అసలు? కాస్ ఇన్వర్స్ ఎక్కడ ఉంటుంది? మైనస్ వన్కి ప్లస్ వన్కి మధ్యలోనే. మరి 2 వచ్చే ఛాన్స్ అసలు ఉందా దానికి? లేదు. లేనప్పుడు ఏం చెప్తాం? సెట్లో చెప్పాలి అంటున్నాడు. సో ఎంప్టీ సెట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 42. ద ప్రిన్సిపల్ వాల్యూ ఆఫ్ టాన్ ఇన్వర్స్ రూట్ 3. క్వశ్చన్ నెంబర్ 42, ద ప్రిన్సిపల్ వాల్యూ ఆఫ్ టాన్ ఇన్వర్స్ రూట్ 3. సో ప్రిన్సిపల్ వాల్యూ అని అడుగుతున్నాడు, అంటే డైరెక్ట్ వాల్యూస్ ఎంత చెప్పండి అంటున్నాడు. రూట్ 3 ఎప్పుడు వస్తుందండి? రూట్ 3 మనకి 60 డిగ్రీస్ దగ్గర వస్తుంది. సో ప్రిన్సిపల్ వాల్యూ ఈస్ 5/3. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 43. క్వశ్చన్ నెంబర్ 43,
ఈ 43 క్వశ్చన్ లో చూడండి ఏమని ఇచ్చారో 43 క్వశ్చన్ 43 క్వశ్చన్ ఏమని ఇచ్చారంటే ద వాల్యూ ఆఫ్ కాస్ ఇన్వర్స్ కాస్ 14 పై బై 3 ఇలా ఇచ్చారు 14 పై బై 3 అసలు ఈ 14 పై బై 3 ని మనం ఏమైనా అడ్జస్ట్మెంట్ చేయగలిగితే చేయండి అంటే ఎలా అడ్జస్ట్మెంట్ చేస్తారు మామూలుగా 12 పై 3 మల్టిపుల్స్ గా వచ్చేలా చూడండి 3 మల్టిపుల్స్ రావాలి యా 12 పై ప్లస్ 2 పై బై 3 దట్ ఈస్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ కాస్ 12 పై బై 3 అంటే 4 పై ప్లస్ 2 పై బై 3 4 పై అంటే మనకి ఫస్ట్ క్వాడ్రంట్ లోకి వెళ్ళిపోతుంది కాస్ ఏ వస్తుంది కాబట్టి యూ కెన్ రైట్ డైరెక్ట్లీ యాజ్ కాస్ 2 పై బై 3 ఇది మీకు తెలుసు అనుకుంటున్నాను ఈ సొల్యూషన్ ఈ కైండ్ ఆఫ్ సొల్యూషన్ 2 పై బై 3 అంటే మనకి ఇంకొక ప్యాటర్న్ వేద్దాము 2 పై బై 3 అంటే ఎంత వస్తుంది అంటే కాస్ ఆఫ్ పై మైనస్ పై బై 3 దట్ ఈస్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ పై మైనస్ పై బై 3 అంటే సెకండ్ క్వాడ్రంట్ లో కాస్ నెగిటివ్ అండి కాస్ పై బై 3 మైనస్ కాస్ పై బై 3 అని వచ్చింది ఇలా మనకి కాస్ ఇన్వర్స్ ఆఫ్ మైనస్ ఎక్స్ వచ్చినప్పుడు పై మైనస్ కాస్ ఇన్వర్స్ అని రాస్తాం మనం ఇంటూ కాస్ పై బై 3 అండ్ ఈ రెండు క్యాన్సిల్ ఆన్సర్ ఈస్ 2 పై బై 3 అంటే మీరే ఇక్కడ డైరెక్ట్ గానే ఈ రెండు క్యాన్సిల్ చేసుకోవచ్చు తీసేసుకోవచ్చు 2 పై బై 3 బట్ కొద్దిగా క్యాలిక్యులేషన్ చేయండి అన్ని ప్రాబ్లమ్స్ ఇట్లా ఉండవు ఒక్కోసారి మారుతుంది అప్పుడు ఇబ్బంది పడతాం అందుకని యూ హ్యావ్ టు ఫాలో ద rules and regulations in while solving the inverse trigonometric equation and functional values copy chesara next question cos of sin inverse x plus cos inverse x is equal to ani adugutunnaru sin of cos inverse x plus sin of cos of sin inverse x plus cos inverse x is equal to cos of ఈ వాల్యూ ఎంత అండి పై బై 2 cos పై బై 2 ఎంత అండి 0 పక్కన మీకు ఒక క్లూ ఇచ్చారు ఏంటా క్లూ అంటే mod x ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 దీన్ని బట్టి ఆన్సర్ చెప్పాలండి మనం దీన్ని బట్టి ఆన్సర్ చెప్పాలి మోడ్ ఎక్స్ అంటే ఏంటంటే డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ మీకు కోఆర్డినేట్ సిస్టమ్ లో ఆరిజిన్ అంటే ఎక్కడ ఉంటుందో తెలుసు మీకు డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ అంటే ఆరిజిన్ దగ్గర నుంచి దూరము ఆరిజిన్ దగ్గర నుంచి బోత్ సైడ్స్ డిస్టెన్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది సార్ మీకు వచ్చే డౌట్ ఏంటి సార్ ఎక్స్ వైపు తీసుకున్నారు ఏంటండి వై వైపు ఎందుకు తీసుకోలేదంటే ఇక్కడ ఉన్నది ఏంటి ఎక్స్ కదా అందుకని ఎక్స్ యాక్సెస్ మీద తీసుకున్నాను ఎలా ఉండాలి ఆ దూరం అనేది ఎలా ఉండేది 1 కన్నా తక్కువ ఉండాలి ఈజ్ లెస్ దాన్ దీన్ని ఏమని చదవాలంటే ఆల్వేస్ మీరు డిస్టెన్స్ అని చదవాలండి మేము మ్యాథ్స్ లో ఏమంటాం నార్మ్ అంటాం దాన్ని మీకు చెప్పేటప్పుడు ఏం చెబుతాం అంటే డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ ఎందుకని అంత క్లియర్ గా చెబుతాం అంటే అసలు మామూలుగా అట్లా ఎవరు చెప్పరు డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ అని అంటే మీకు అర్థం కావాలని నేను కొద్దిగా మార్చాను మ్యాథమెటికల్ లాంగ్వేజ్ ని నార్మ్ అంటాం మేమైతే దాన్ని లేదా మీకు లోయర్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే మోడ్ ఎక్స్ అంటారు మోడ్లెస్ ఎక్స్ 1 లెస్ దాన్ 1 నార్మ్ అంటే ఏంటంటే దూరం అనమాట ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర నుంచి ఒక సర్టెన్ డిస్టెన్స్ ఈస్ కాల్డ్ నార్మ మాలిక్యూల్స్ మధ్యలో ఎగ్జిస్ట్ చేస్తుంటాం ఎన్బిడి అంటాం నైబర్హుడ్ పాయింట్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ ఇది ఎలా ఉండాలి డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ లెస్ దాన్ 1 ఎలా ఉండాలి లెస్ దాన్ 1 1 కన్నా తక్కువ ఉండాలి దూరం 1 కన్నా తక్కువ ఉండాలంటే ఏంటి సార్ మీరు ఒక పక్కనే 1 తీసుకున్నారు ఒక పక్కన మైనస్ 1 తీసుకున్నారు మరి ఇక్కడ ఇచ్చింది 1 కదండి అంటారేమో డిస్టెన్స్ కి నెగిటివ్ పాజిటివ్ సైన్ తేడా ఏమి ఉండదండి డిస్టెన్స్ అనే దానికి నెగిటివ్ పాజిటివ్ ఏమి ఉండదు కేవలం డైరెక్షన్ మాత్రమే నెగిటివ్ అనేది ఇండికేట్ చేస్తుంది ఆరిజిన్ కి లెఫ్ట్ సైడ్ ని మైనస్ తో ఇండికేట్ చేస్తున్నాం రైట్ సైడ్ ని పాజిటివ్ ఇండికేట్ చేస్తున్నాం బట్ డిస్టెన్స్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్ క్వాంటిటీ కాబట్టి ఏ వాల్యూస్ మధ్యలో ఎక్స్ ఉండాలని వస్తుంది మైనస్ 1 కి ప్లస్ 1 కి అంటే మైనస్ 1 కి ప్లస్ 1 కి మధ్యలో ఉన్నప్పుడు మాత్రమే సైన్ ఇన్వర్స్ ఎక్స్ కానీ కాస్ ఇన్వర్స్ ఎక్స్ కానీ డిఫైన్ అవుతాయి అప్పుడు మాత్రమే పై బై 2 అనేది చెప్పాలి సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ అంటే పై బై 2 అని ఎప్పుడు చెప్తారు మీరు ఎక్స్ వాల్యూ మైనస్ 1 కి ప్లస్ 1 కి లైక్ దిస్ ఇలా ఉన్నప్పుడు మాత్రమే సో అప్పుడు మాత్రమే పై బై 2 రాయాలి అయితే రాయకూడదు
So cos pi by 2 0. Now the answer is 0. Okay. Next question number 45 question lo manaki ichina values entante the value of the expression sin inverse x plus cos inverse x when x is equal to root 3 by 2. మామూలుగా ఈ క్వశ్చన్ కి సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ పై బై 2 అని తీసేసుకొని చేసేలేమో ఎక్స్ సబ్స్టిట్యూట్ చేయాల్సింది ఎక్స్ అంటే ఈ ఎక్స్ రాస్తానంటారా మీరు రాయండి పర్లేదు పై బై 2 తీసుకోవచ్చు అంటే ఈ వాల్యూ ఎక్కడ ఉంది అనేది ఇంపార్టెంట్ అండి మనకి రూట్ 3 బై 2 అంటే చెప్పగలగాలి మీరు రూట్ 3 అంటే తెలుసు కదా మీకు 1.732 దెన్ వాట్ విల్ హ్యాపన్ ఇఫ్ యూ డివైడ్ విత్ 2 then you will get 0.57 or something how much 86 value something. Expression adigadu x ichchadu kada just manaku x tho panna adi rastan antara ala chesthe vastada annadu ah raskochu akkada two possibilities unnai direct ga meer x substitute chesukochu ledha ee x ento chudandi ee x value ganaka -1 ki +1 ki madhyalo undira anukunte ganaka 90 pettechu direct ga అలా కాదు సార్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ అంటే పై బై 2 కదా అవును ఎప్పుడు మరి దాని ఎప్పుడు పడితే అప్పుడు కాదండి అదే ఎక్స్ వాల్యూ ఎక్స్ వాల్యూ -1 కి +1 కి మధ్యలో ఉన్నప్పుడు మాత్రమే పై బై మధ్యలో ఉన్నప్పుడు అప్పుడు ఇది మధ్యలోనే ఉంది కదా పాయింట్ 8 3 బై 2 అంటే మధ్యలోనే ఉంది కదా కాబట్టి పై బై 2 పెట్టొచ్చు డైరెక్ట్ గా అప్పుడు పై బై 4 వస్తుంది కదండి పై బై 2 బై 2 అంటే పై బై 4 సో ద ఆన్సర్ ఇస్ పై బై 4 ఓకే పై బై 4 వస్తుంది అలా తీసుకోవచ్చు డైరెక్ట్ బై 2 ఉందిగా బై 2 ఉందిగా దానికోసం ఇది పై బై 2 ఈ బై 2 కిందకి వస్తుంది కాబట్టి పై బై 4 అంటే టాన్ కూడా ఉంది కదా సార్ అక్కడ ఎక్కడ ఉంది ముందు ఓకే 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 చూడలేదు నేను okay then tan pi by 4 how much it was 1 ee deenlo kalisi poyind anukunda okay next question y equal to 2 tan inverse x 2 tan inverse x plus deenne em raayachandi idu kuda 2 tan inverse x e kada 2 tan inverse x so total entha ayindi 4 tan inverse x for all x అన్నాడు ఓకే for all x 4 tan inverse x వచ్చింది ఇప్పుడు y వాల్యూ దేని దేని మధ్యలో ఉంటుంది ఇప్పుడు ఈ y వాల్యూ అంటే ఎంత వచ్చిందండి y వాల్యూ 4 tan inverse x వచ్చింది tan inverse x గురించి మీకు ఏం తెలుసు చెప్పండి tan inverse x గురించి మీకు ఏం తెలుసు tan inverse x దేని దేని మధ్యలో ఉంటుందో తెలుసా మీకు తెలిస్తే చెప్పండి ఓపెన్ ఇంటర్వెల్ tan inverse x దేని దేని మధ్యలో ఉంటుంది -1 less than ఇలా ఉంటుంది కదా అంతేనా అంతే సార్ కాదు అనుకుంటా కాదు -1 ఎందుకు వస్తుంది -pi by 2 to +pi by 2 కదా అంతే కదా అవుట్పుట్ వాల్యూ యాంగిల్స్ చెప్పాలి కదా -pi by 2 +pi by 2 ఓకే కానీ ఇక్కడ ఇక్కడ మనకి ఎక్స్ట్రా ఎంత ఉందండి tan inverse x తో పాటు ఇంకో 4 ఉంది 4 తో మల్టిప్లై చేయండి మొత్తాన్ని 4 ఇంటూ -pi బై 2 లెస్ దాన్ 4 ఇంటూ tan inverse x లెస్ దాన్ 4 ఇంటూ pi బై 2 ఎంత వస్తుందో చెప్పగలుగుతారా 2 4 క్యాన్సిల్ అండి -2 pi లెస్ దాన్ y 4 tan inverse x అంటే y రాశాను +2 pi కాబట్టి ఆన్సర్ ఏం చెప్తారంటే మీరు ఇక్కడ -2 pi లెస్ దాన్ y లెస్ దాన్ +2 pi చేసుకున్నారా నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ 47 the result tan inverse x minus tan inverse y is equal to tan inverse x minus y by 1 plus xy is true when the value xy is xy ela untedi true andi
సైన్ సైన్ ఎక్స్ వై కండిషన్ లేదండి. మన కండిషన్ దేనికి ఉంటుంది ఫార్ములాకి? దీనిలో ఫార్ములా దేనికి కండిషన్ ఉంటుందంటే టాన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ కు అండి మనకు కండిషన్ ఉండేది. టాన్ ఇన్వర్స్ ఎక్స్ రాస్తున్నాను ఫార్ములాస్ రెండు కూడా. టాన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ టాన్ ఇన్వర్స్ వై ఈజ్ ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై వన్ మైనస్ ఎక్స్ వై. ఎప్పుడు ఎక్స్ వై అనేది లెస్ దాన్ వన్ అయినప్పుడు ఇది ఫార్ములా. లేకపోతే ఫార్ములా ఏంటంటే మైనస్ పై ప్లస్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ ప్లస్ పై పై ప్లస్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ పై ప్లస్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై వన్ మైనస్ ఎక్స్ వై అని చెప్పాలి. ఇక్కడ ఎక్స్ వై ఈజ్ గ్రేటర్ దాన్ వన్. ఇక్కడ ప్లస్ కాదు మైనస్ ఏ ఉంది? మైనస్ కి ఏం లేదు. ఎక్స్ వై ఈజ్ ఎనీ వాల్యూ, ఎక్స్ వై బిలాంగ్స్ టు ఆర్ ఎనీ వాల్యూ, నో ప్రాబ్లం. ఎక్స్ వై ఏదైనా కావచ్చు, నో ఇష్యూస్ అక్కడ. ఓకే, నో ప్రాబ్లం, అక్కడ ఏమి ఇబ్బంది ఏం లేదు మనకి. ఎనీ వాల్యూ ఓకే. ఒక ప్లస్ కి మాత్రమే, ప్లస్ వచ్చిన ఫార్ములాలో రెండు వెర్షన్స్ అవైలబుల్ గా ఉన్నాయి. మైనస్ వచ్చిన వెర్షన్ లో దానిలో మనకి ఏదైనా కూడా నో ఇష్యూస్ వస్తుంది. ద వాల్యూ ఆఫ్ కాట్ ఇన్వర్స్ మైనస్ ఎక్స్ ఇన్ కాట్ టర్మ్స్ లో కావాలంటే, దీని ఫార్ములా చెప్పాం కదండి, ఫార్ములా అడిగాడు డైరెక్ట్ గా పై మైనస్ కాట్ ఇన్వర్స్ ఎక్స్. ఇక్కడ మూడు రకాల ఫార్ములాస్ కి ఇలా వస్తుందండి. ఒకటి కాస్ ఇన్వర్స్ ఆఫ్ మైనస్ ఎక్స్ అయితే ఎంత, పై మైనస్ కాస్ ఇన్వర్స్ ఎక్స్, ఇక్కడ ఒక దానికి వస్తుంది. ఇంకొకటి సీకెంట్ ఇన్వర్స్ ఆఫ్ మైనస్ ఎక్స్ అయినప్పుడు కూడా మనకు ఆన్సర్ పై మైనస్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ వస్తుంది. ఇంకొక వెర్షన్ కాట్ ఇన్వర్స్ ఆఫ్ మైనస్ ఎక్స్ అయినప్పుడు కూడా మనకి పై మైనస్ కాట్ ఇన్వర్స్ ఎక్స్ అనేది ఆన్సర్ గా వస్తుంది. మిగతా ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ అంటే లైక్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఉందనుకోండి, ఆ మైనస్ బయటకు వచ్చేస్తుంది. అలాగే టాన్ ఇన్వర్స్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఉందనుకోండి, మైనస్ డైరెక్ట్ గా బయటకు వస్తుంది. ఏం చేయదు అది, దీనిలాగా పై మైనస్ అట్లా ఏం చూపించదు. ఇంకొకటి ఉందండి కొసికెంట్ ఇన్వర్స్ ఆఫ్ మైనస్ ఎక్స్, ఇది కూడా చక్కగా మైనస్ అనేది బయటకు వచ్చేస్తాయి. కాబట్టి దీని ఆన్సర్ ఇది 48. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏమన్నాడంటే స్టేట్ ట్రూ ఆర్ ఫాల్స్ ఫర్ ది స్టేట్మెంట్స్ అని చెప్పి ఇచ్చాడు. ఆల్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ హ్యావ్ ఇన్వర్స్ ఓవర్ దేర్ రెస్పెక్టివ్ డొమైన్స్. ఇక్కడ మెన్షన్ చేస్తుంది ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అంటున్నాడు, మాట్లాడేది రెస్పెక్ట్ దేర్ డొమైన్స్ అంటున్నాడు. డొమైన్ల మీద ఇన్వర్స్ ఉంటుందా? ఉండదు. అందుకే కదా మనం ఎడ్జస్ట్ చేసిన దాన్ని. ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ యొక్క డొమైన్ ఏంట్రా అంటే మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ కదా, ఎక్స్ వాల్యూస్ అండి ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్. మరి గ్రాఫ్లు కనుక మీరు చూస్తే సైన్ ఎక్స్ గ్రాఫ్ కానీ కాస్ ఎక్స్ గ్రాఫ్ కానీ మైనస్ ఇన్ఫినిటీ నుంచి ప్లస్ ఇన్ఫినిటీకి ఎగ్జిస్ట్ అవుతాయి. అటువంటి అప్పుడు ఇన్వర్స్ అనేది రాదు, ఎందుకంటే ఆల్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఆర్ మెనీ వన్ ఫంక్షన్స్, మెనీ వన్ ఇంటూ ఫంక్షన్స్, మెనీ వన్ ఇంటూ ఫంక్షన్స్. అందువల్ల అవేంట్రా అంటే ఎగ్జిస్ట్ కావు, ఇన్వర్స్ ఉండదు. మరి ఇన్వర్స్ ఉండదు కాబట్టి ఈ స్టేట్మెంట్ ట్రూ చెప్తారా ఫాల్స్ చెప్తారా? వాట్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్, సో ఫాల్స్ అని చెప్పండి. నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి. ద వాల్యూ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ స్క్వేర్ ఎక్స్. రాంగ్, ఏమంటారు? కరెక్టేనా? వాడు ఒపీనియన్ ఏంటంటే కాస్ ఇన్వర్స్ ఎక్స్ అంటే వన్ బై కాస్ ఎక్స్ అంటున్నాడు. ఇజ్ ఇట్ కరెక్ట్? ఎందుకంటే వన్ బై కాస్ ఎక్స్ ఓన్లీ సీకెంట్ ఎక్స్, రైట్? వాడు ఒపీనియన్ రాంగ్. అక్కడ కాస్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ వన్ బై కాస్ ఇన్వర్స్ ఎక్స్ హోల్ ఇన్వర్స్. ఇక్కడ నేను రెండు మెన్షన్ చేస్తాను, ఒకసారి చూడండి తెలిసిపోతుంది. వీడు అంటుంది ఏంటంటే కాస్ ఇన్వర్స్ ఎక్స్ అంటున్నాడు, కాస్ ఎక్స్ హోల్ ఇన్వర్స్ మాత్రమే మనకి వన్ బై కాస్ ఎక్స్ అండి, అంటే సీకెంట్ ఎక్స్. ఈ రెండింటికి డిఫరెన్స్ తెలిసిందా మీకు? వీడు ఇస్తుంది అది, కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో ఫాల్స్ స్టేట్మెంట్. ఓకే, నెక్స్ట్ ద డొమైన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ కెన్ బి రిస్ట్రిక్టెడ్ టు ఎనీ వన్ ఆఫ్ దేర్ బ్రాంచ్ ఆర్ నాట్ నెసెసర్లీ ప్రిన్సిపల్ వాల్యూ ఇన్ ఆర్డర్ టు ఆబ్టైన్ దేర్ ఇన్వర్స్ ఫంక్షన్స్. ఇక్కడ డొమైన్ అనేది ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఉన్నాయంట, డొమైన్స్ ఉన్నాయంట, కెన్ బి రిస్ట్రిక్టెడ్, దాన్ని కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేయాలంట, రిస్ట్రిక్షన్స్ పెట్టాలంట. దేనికి? డొమైన్కి పెట్టాలంట రిస్ట్రిక్షన్స్. అలా చేస్తేనంట ఎనీ వన్ ఆఫ్ దేర్ బ్రాంచ్ నాట్ నెసెసరీలీ ద ప్రిన్సిపల్ వాల్యూ
నాట్ నెసరీ ద ప్రిన్సిపల్ వాల్యూ అనేది రాంగ్ ఏ కొంచెం ప్రిన్సిపల్ వాల్యూకే వాటి రిస్ట్రిక్షన్ పెట్టాలి ఇన్ ఆర్డర్ టు ఆప్టైన్ దేర్ ఇన్వర్స్ ఫంక్షన్స్ పార్షియల్లీ కరెక్టే ఇది పార్షియల్లీ కరెక్టే కాబట్టి ట్రూ పెట్టేసుకోండి నో ప్రాబ్లం అర్థమైందా నెక్స్ట్ క్వశ్చన్ ద లీస్ట్ న్యూమరికల్ వాల్యూ ఏదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఆఫ్ ఎన్ యాంగిల్ థీటా ఇస్ కాల్డ్ ప్రిన్సిపల్ వాల్యూ ఆఫ్ ది ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ ప్రిన్సిపల్ వాల్యూ అనొచ్చా అని అడుగుతున్నాడు అంటే ఎగ్జాక్ట్ వాల్యూస్ అంతే కదా కాస్ ఇన్వర్స్ ఎక్స్ కి నెగిటివ్స్ కూడా పాజిటివ్స్ సమ్ టైమ్స్ నెగిటివ్స్ కి కూడా మనకి ప్రిన్సిపల్ వాల్యూస్ అనేది మైనస్ పై బై టూ కూడా ప్రిన్సిపల్ వాల్యూ ఉంటుంది కదండి సైన్ ఇది ట్రూ ద గ్రాఫ్ అర్థమైందా మీకు సపోజ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ తీసుకున్నారు అనుకోండి సైన్ ఇన్వర్స్ ఎక్స్ కి మైనస్ వన్ పెడితే ఎంత వస్తుందండి మైనస్ పై బై టూ వీడేమంటున్నాడు పాజిటివ్ గాని నెగిటివ్ గాని అంటున్నాడు ఓకే నెగిటివ్ కూడా ప్రిన్సిపల్ వాల్యూయే కదా సో ఇట్ ఈస్ కరెక్ట్ ద గ్రాఫ్ ఆఫ్ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ కెన్ బి ఆప్టైన్డ్ ఫ్రమ్ ది గ్రాఫ్ ఆఫ్ దేర్ కరస్పాండింగ్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ ఇంటర్చేంజింగ్ ఎక్స్ అండ్ వై యాక్సెస్ రాంగ్ ఎక్స్ అండ్ వై యాక్సెస్ మార్చినంత మాత్రాన ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ కర్వ్ వచ్చేస్తుంది అంటే రాదండి మరి ఎప్పుడు వస్తుందండి ఎప్పుడు వస్తుందంటే ఇట్ ఈస్ ఇమేజ్ ఆఫ్ ఇట్ ఈస్ ఇమేజ్ ఆఫ్ వై ఈక్వల్ టు ఎక్స్ లైన్ దీనికి ఇమేజ్ తీసుకుంటే అప్పుడు వచ్చేది ఇన్వర్స్ అవుతుంది ఎప్పుడైనా అంతేనండి ఇన్వర్స్ కావాలంటే వై ఈక్వల్ టు ఎక్స్ లైన్ కి ఇమేజ్ ని కన్సిడర్ చేయాలి అప్పుడు మాత్రమే వచ్చేదాన్నే మనం పిలవటం జరుగుతుంది ఓకే ఈ టూ వాల్యూస్ చూడండి ఇక్కడతోటి ది ఎండ్ అయిపోతుంది ఇది ఈ లాస్ట్ క్వశ్చన్ మీరు ట్రై చేయండి ఇన్ఈక్వాలిటీ కూడా సాల్వ్ చేయండి మీరు ఈ టూ క్వశ్చన్స్ ఓకే ఈ హోంవర్క్ పెట్టేసుకోండి ఓకే నేను ఇంకా ఎండ్ చేస్తున్నాను ప్రోగ్రామ్ ని మీరు కూడా ఎండ్ చేయండి